నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఉమేశ్వరి గత రెండు రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ స్వరం మార్చారా అంటే కవిత జైల్రూఢికి ఇప్పుడు ఏంటంటే కొత్త వ్యూహాలు రచిస్తున్నారా కేసీఆర్లో కొత్త జోష్ నింపుతున్నారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే కవిత రూట్కి కొత్త కొత్త రూట్ కనుక్కుంటా అంటే కొత్తగా చేస్తున్నారు వ్యూహాలు వేరేలాగా ఉన్నాయి తెలంగాణలో అండ్ నా నేతలు కూడా కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా వాళ్ళ స్వరం మార్చారు అండ్ దీనివల్ల కేసీఆర్ లో కొత్త జోష్ వచ్చిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం ఉందంటారు దేని గురించి అది అంటే దేని గురించి అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ది అదంతా కూడా కొంచెం తక్కువ చేసేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ పైకి తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటే జాతర మన బస్తీ దాటిపోయేంత వరకే బ్యాండ్ మేళాలు ఉంటాయి మన బస్తీ దాటిపోయినాక జాతర ఇంకా బ్యాండ్ మేళాలు ఎందుకు మన బతుకమ్మను బస్తీ దాటిచ్చారు కదా టీఆర్ చేలా పడేసిండ్రు ఇంకా అది చట్టం తన పని తను చేసుకుపోతుంటది కదా దాంట్లో జోక్యాల ఎందుకు ఉంటాయి ఇంకా అంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చిండ్రు ఇల్లు మళ్ళీ అదొక జాతర స్టార్ట్ అవుతుంది మొన్నడానికి వినిపించింది కదా ప్రణిత్ రావుని అరెస్ట్ చేసిండు వాళ్ళ మస్త్ మంది ప్రముఖుల పేర్లు అని కవితమ్మది బతుకమ్మ పాట పాడుకుంటూ పాడుకుంటూ ఆమె సాగనప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి పోతాడు ఆ ఫోన్ టైపింగ్ లో కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు వీళ్ళందరూ ప్రమేయం ఉంది ఆల్రెడీ హ్యాపీరావు రావు గైప్ అయిపోయింది గడికి హ్యాపీ హ్యాపీరావు ఎక్కడ పోయిండు కన్నారావు ఎక్కడ పోయిండు వీళ్ళు పోవడం ఖాయం ల్యాండ్ గ్రాపింగ్ చేసిన వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పోతారు మళ్ళీ వీళ్ళకొక బ్యాండ్ చేసుకుని వీళ్ళకొక బ్యాండ్ మెల్లం పెట్టి వీళ్ళ జాతర పోతుంది ఇలా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు పోతారు ఇలా ఒక జాతర తర్వాత ఇంకో జాతర వస్తుంటుంది కదా ఊరేగింపులో ఒక బస్తీ అయినా ఇంకో బస్తీ ఊరేగింపులు వస్తుంది ఇప్పుడు కవిత ఊరేగింపు అయిపోయింది కవిత ఊరేగింపు అయిపోయింది ఆమె అక్కడ సాక్ష్యాధారాలు కూడా ముద్దాయి నుంచి ఆమె సాక్షాంతా సాక్షి నుంచి ముద్దాయిగా మారింది సాక్ష్యాధారాలు వాళ్ళకు దొరికినాయి దొరికిన తర్వాత ఇప్పుడు మా విచారించారు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది తర్వాత ఇంక పోలీస్ కస్టడీ అడిగారు ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళతో కలిపి తర్వాత పోలీస్ కస్టడీ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఆమె తర్వాత తిహార్ కి ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు చట్టం యొక్క పని చట్టం చేసుకుంటుంది దాంట్లో ఎవరు జోక్యం చేసుకునే అధికారం ఉండదు చట్టం పాత సామెతే చట్టం తన పని తాను చేసుకుంటూనే వెళ్తుంది అది ఒకటి అయిపోయింది అది ఘట్టం ముగిసిపోయింది ఇప్పుడు ఉన్న ఘట్టం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారు ఎవరో దీనికి అనుకున్నారు ఎవరెవరు సిద్దిపేటలో సిరిసిల్లలో రూమ్ ఎవరికి ఆర్గనైజ్ చేశారో దీంట్లో ఏ సామాజిక వర్గం ఒకటే సామాజిక వర్గం యొక్క పోలీస్ ఆఫీసర్లను కానీ ఆ కానిస్టేబుల్లను కానీ ఏ విధంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఏ విధంగా మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమానికి తెరదీశారు ఏ విధంగా ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఆ తర్వాత ఎవరెవరు దీన్ని వెనుక ఉన్నారో నేను ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట రావడం జరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత మిషన్ కాళేశ్వరం వస్తుంది మిషన్ భగీరథ వస్తుంది అలాంటి అనేక కార్యక్రమాలు ఒకటో ఒక తర్వాత ఒక జాతర వస్తుండే పోతుంది అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఈ నాయకులు అందరూ ఏం చెప్తారు అంటే మా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ లో మా ఫోన్ కూడా టాపింగ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు బిజెపి నేతలే కావచ్చు కాంగ్రెస్ నేతలే కావచ్చు ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు వాళ్ళతో సంబంధితులందరినీ కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అది వాస్తవం అదేవిధంగా వీళ్ళు మళ్ళీ మా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పేసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఇంకా పెద్దగా చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఆలోచన కూడా ఉండొచ్చు అంటే కిషన్ రెడ్డి కూడా చెప్తాను కదా నా ఫోన్ కూడా ట్యాప్ చేసి అని చెప్పేసి ఆయన కూడా చెప్తాను కిషన్ రెడ్డి మాట ఇవ్వడం వాస్తవం లేదంటారా కిషన్ రెడ్డి ఎవరి పక్షాన్ని ఉంటాడో కిషన్ రెడ్డికే తెరదు ఆయన బీజేపీ నాయకుడు ఆ బీజేపీ నాయకుడు కానీ ఆయన చేసేది మాత్రం బీఆర్ఎస్కి ఆయన పని చేసేది బీఆర్ఎస్కి ఖచ్చితంగా కిషన్ రెడ్డి మాత్రం ఆయనకు పార్టీ గెలుపు పార్టీ యొక్క ప్రమేయం పార్టీ యొక్క డెవలప్మెంట్ ఆయనకి ఎప్పుడు అవసరం లేదు కిషన్ రెడ్డి ఎప్పుడు పని చేసినా తన విజయం కొరకు తన పని చేసుకుంటాడు తప్ప కిషన్ రెడ్డి మాత్రం ఆ పార్టీకి పనికిరానాడు ఈ దేశానికి కూడా పనికిరానాడు రఘునందన్ రావు రావు వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు ఫోన్ టాపింగ్ ఇష్యూ ఈ రోజు లైమ్ లైట్ లో ఉంది కాబట్టి అందరు దాని గురించి చర్చిస్తున్నారు దాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నారు ఎందుకంటే అత్యధికంగా ఎంతమంది దాంట్లో ముద్దాయిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంత డెప్త్తే అంత మంచిదని చెప్పేసి వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు కవితకి సహాయం చేయాలనుకుంటాను మరి అంటే కవిత టాపిక్ ఎందుకు కలిసి నేను చెప్పిన కదా కవిత జైలుకి వెళ్ళిపోయింది తిఆర్ జైలుకి వెళ్లిపోయింది అది కోర్టులో ఉంది ఆ ఇష్యూది చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా ఇంకా మనకి ఎందుకు వదిలేసి పడ్డారంటారా కవితకు యావజ్య కారాగార శిక్ష పడడానికి ఎన్ని సాక్ష్యాధారాలు దొరకాలో అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళకి దొరికినాయి ఈడీ కేసులో నై డబ్బులు అవన్నీ కథలు దొరికిపోయినాయి రకరకాలుగా వచ్చినాయి అక్కడ సాక్ష్యాధారాలు అన్ని ఆమె బయటకు రావడం అసంభవం అది వదిలేయండి ఇప్పుడు వీళ్ళని పంపాలి కదా ఒక్కరెనుకున్న పడితే ఎట్లా మరి మొత్తం అలీబాబా చోర్ మొత్తం గ్యాంగ్ ఉంది కదా అంటే ఇప్పుడు ఇలా కేసీఆర్ పేరు వస్తా అంటారా కేటీఆర్ పేరు వస్తా అంటారా హరీష్ రావు పేరు వస్తా అంటారా ఎవరు పేరు వస్తాయి అంటారు మరి బయటికి మొత్తం ఈ బట్టబాజ్ రాష్ట్ర సమితిలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అదే అదే అట్లానే మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ పేరే మస్తు ఫోన్ టాపింగ్ లో అయితే మస్తు తినబడుతుంది ఇక్కడ చూసినా కూడా కేసీఆర్ కానీ ఎక్కువ కేటీఆర్ ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయననే చేయించింది వీళ్ళందరితో అంటే వీళ్ళందరి ఫోన్ లో ఆయననే ఇన్నాడు అలా ఫోన్ టాపింగ్ వ్యవహారాల ఈయన పేరే ఎక్కువ వినబడుతుంది మరి ఈయననే ఫస్ట్ జైలు పోయే అవకాశం ఉందంటారా పోవచ్చు ఖచ్చితంగా పోవచ్చు ఎందుకంటే బాబు నంబర్ అయితే బేటా దశ నంబర్ అంటారు హైదరాబాద్ లో అయ్య కంటే ఎక్కువ కొడుకున్నాడు అనమాట అయ్య ఒక్క నేరం చేస్తే కొడుకు పది నేరాలు చేస్తాడు ఎందుకంటే ఆ బ్లడ్ లో ఆ నేర చరిత్ర అనేది ఆ వైరస్ అనేది ఉంటది కాబట్టి బాపు నంబర్ ఏదో బేటా దర్శ నంబర్ అనమాట ఖచ్చితంగా ఎంత క్రిమినల్ కేసీఆర్ అంటే కేటీఆర్ అంతకంటే పదింతల క్రిమినల్ అనమాట ఈ క్రిమినల్ చేసే పని ఫోన్ టాపింగ్ అంటే క్రిమినల్ యాక్టివిటీ అది ఖచ్చితంగా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించుకుంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకు నువ్వు పాల్పడితే నిన్ను రాష్ట్ర దేశ ప్రజలు ఎప్పుడు శ్రమించరు నిన్ను కూడా సాగనంపే దినం వస్తుంది అతి తొందరలున్నాయి సో ఇవన్నీ బట్టి ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకి అయితే దూరం అయినారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణలో ఉండదు అంటారాకమ్మా తెలంగాణ వాడు తీసుకురాలేదు ఖాళీ కథలు చెప్తాడు కాలి పెట్టినా కట్టె పెట్టినా మందు పోసినా అని అన్ని చెప్తాడు కానీ తెలంగాణలో ఏం తీసుకురాలేదు రాసుకురా వీళ్ళతో అయింది ఏం లేదు తెలంగాణలో ఆ పేపర్ స్ప్రే కొట్టి పార్లమెంట్లో అంత హంగామా అవుతుంటే ఈ బక్కడ ఏడుండే ఆ రోజు ఏడు కనిపించింది ఎప్పుడైనా ఆ రోజు పేపర్ స్ప్రే మన పొన్నం ప్రభాకర్ కళ్ళలో పేపర్ స్ప్రే కొట్టి ఆ రోజు అంత హంగామా జరిగితే పార్లమెంట్లో ఆ రోజు కనిపించిండా మన కేసీఆర్ కనిపించిండా అక్కడ ఏడాది ఎందుకు లేడు మరి వీడు సాగు నోట్ల కాలు పెట్టాడు కదా మరి ఏమైంది ఏడువైనా ఆ రోజు ఆ రోజు మన నువ్వు తింటే మళ్ళీ ఖాళీ అరిగిపోతుంది మళ్ళీ రాలే ఆడికేజు అందుకే ఈయన ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చింది వీళ్ళు కాదు తెలంగాణ అమరవీరుల యొక్క త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది కవులు కళాకారులు అనేక సామాజిక వర్గాల నాయకులు అందరూ కలిసి తెలంగాణ తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఆయన గురించి చాలా మంది చెప్పేది ఏంటంటే ఈయన ఈయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలే ఈయన పోరాడినట్టు ఎవరు పోరాడలే ఈయన అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పేసి మస్తు మంది చెప్తారు మరి ఇందులో వాస్తవం లేదంటారా ఒక లంగకు దొంగకు పోలీస్ కంటే ఎక్కువ తెలివి ఉంటుంది అది వాస్తవం కదా కదా అదే తెలంగాణ లంగా దొంగ మొత్తం ఇద్దరు అయ్యే కొడుకులు అందుకే వీళ్ళ తెలివి ఎన్ని రోజులు తెలుసుది పది సంవత్సరాలు అయితే మరి కదా పరిపాలించి చెప్తున్నా తెలివి అటు అతి తెలుగు ఎన్ని రోజులు తెలుస్తుంది ఏదో రోజు తెరలేస్తుంది కదా ఈ లంగా దొంగ అనేది పది సంవత్సరాలు ప్రజలు మబ్బి పెట్టిండ్రు అయిపోయింది తర్వాత వీళ్ళ తెలివి ఏ సంగతి అనేది ప్రజలు దోసుకోవడానికి తెలివి ఉపయోగిస్తారు అని తెలిసిపోయింది ఈ ప్రజలు చీగొట్టినరు ఆ తెలంగాణ అమరవీరుల యొక్క కుటుంబాల ఉసురు తలిగి ఈ యొక్క కుటుంబమే సర్వనాశనం అయిపోయింది ఈరోజు అది వాస్తవం యథార్థం కూడా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్